హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది పార్ట్ టూ వీడియో అండి పార్ట్ వన్లో ఈ క్లిప్పు యాడ్ చేసి ఉండాలి అంటే వెళ్ళేటప్పుడు మేము మధ్యలో స్టాప్ చేసి బోన్ చేసుకొని వెళ్ళాము ఆ క్లిప్పు అందులో యాడ్ చేయలేదు మిస్ అయిపోయింది క్లిప్పు ఇందులో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ గుడి యొక్క విశిష్టత ఇప్పుడు చెప్తానండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మేమైతే చపాతి పులిహోర ఇవి తీసుకెళ్ళాము బయట వెళ్ళినప్పుడు ఒక్క ఐటమ్ అయినా కూడా కలిసి కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదా స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి నాకైతే లంచ్ చేసేటప్పుడు అందరం గ్రూప్గా కూర్చొని తింటాం కదా ఆ విధంగా తిన్నాము చాలా బాగుంది అక్కడ నాగ నాగమ్మ టెంపుల్ ఉందండి దగ్గర మరి చెట్టు కూడా ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది చుట్టూ పొలాలు ఉన్నాయి చాలా బాగుంది అట్మాస్ఫియర్ అని అక్కడ కూర్చొని భోంచేస్తామండి ఇప్పుడు టెంపుల్ యొక్క విశిష్టత చెప్తాను మనం ఫస్ట్ మూలమంత్రం శ్రీచక్రం అమరిక గురించి దాని యొక్క విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం అమ్మ ఆదిపరాశక్తి సూక్ష్మ రూపాన్ని గుర్తించేది శ్రీచక్రం అందరి దేవుళ్ళ చక్రాలు ఇందులో నిక్షిప్తమై ఉన్నందున అన్ని దేవుళ్ళ చక్రాలకు అధిపతిగా దీనిని చక్రరాజం అని అంటారు శ్రీచక్రం మధ్యలో ఉన్న గరిభనాభి బిందువు అనబడుతుంది ఈ బిందువే అమ్మ ఆదిపరాశక్తి అమరిన చోటు అవుతుంది దీనికి చుట్టూ పైభాగాన నాలుగు త్రికోణాలు క్రింద భాగాన ఐదు త్రికోణాలు ఒకదాని మీద ఒకటి కలిసి నలభై మూడు త్రికోణాలు కలిగిన అమరిక దీని చుట్టూ ఎనిమిది తామర ఆకులు వీటిని దాటి పదహారు తామర ఆకులుగా ప్రత్యక్షమిచ్చేది శ్రీచక్రం ఓం శక్తియే అనే ఆధార పదాన్ని శ్రీచక్రంలో ఉన్న బిందువుగా పరిగణించాలి మిగిలిన సహాయ పదాలను ఉన్న అక్షరాలలోని సంఖ్య నలభై మూడు భక్తులు ఒకటి గమనించాల్సిన విషయం ఉందండి సంఖ్యాపరంగా చూసినప్పుడు తమిళ అక్షరాలను సమన్వయం పరుచుకోవాలి ఈ సంఖ్య శ్రీచక్రంలోని నలభై మూడు త్రికోణాలను సూచిస్తుంది నలభై మూడు త్రికోణాలను చుట్టూ ఉన్న ఎనిమిది తామరాకులు గురువడి శరణం లేదా తిరువడి శరణం అనే ఎనిమిది అక్షరాల శరణాగతి మంత్రరూపం అవుతుంది ఎనిమిది ఆకులను చుట్టి ఉన్న పదహారు తామరాకులు ఓం శక్తియే బంగారు అడిగలే పోట్రిఓం అనే పదహారు అక్షరాల మహామంత్రాన్ని సూచిస్తుంది ఈ విధంగా ఎరుపు వస్త్రం భక్తులు సదా ఉచ్చరించే ఓం శక్తియే అనే బిందువు దాన్ని పూర్తిగా వివరించగా మంత్రంలోని నలభై మూడు అక్షరాలే నలభై మూడు త్రికోణాలు ఎనిమిది తామర ఆకులు ఇంతటి అద్భుతాన్ని ఈ ఆదిపరాశక్తి స్త్రీ శక్తి సూచిస్తుంది ఓం శక్తి ఇది అండి శ్రీచక్రం యొక్క విశిష్టత పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్లో ఒక పెద్ద తుఫాను రావడం వల్ల వేప చెట్టు కింద అమ్మవారు అనేది ఉన్నిందండి ఆ తుఫాను వల్ల వేప చెట్టు అనేది పడిపోయింది అప్పుడు అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారు కాబట్టి అక్కడ గుడి అనేది ప్రతిష్ఠించి పూజలు అనేది నిర్వహించారండి ఈ ఆలయం తమిళనాడులో మరవత్తూరు అనే గ్రామంలో ఉంటుందండి చాలా పెద్ద గ్రామం అని చెప్పాలి పూర్వం ఇప్పుడు గుడి ఉన్న ప్లేస్లో చుట్టుపక్కల పంట పొలాలు అనేది ఉన్నాయండి ఇప్పుడు మొత్తం సిటీలాగా చేశారు ఈ విధంగా అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారు కాబట్టి చాలా శక్తివంతమైన అమ్మవారు అని ఇక్కడ ప్రజల నమ్మకం అండి మాకు దర్శనం అయిపోయిందండి అయిపోయిన తర్వాత బయట వచ్చాము బయట షాపింగ్ కాంప్లెక్స్లు చాలా ఎక్కువ ఉన్నాయండి కాస్ట్ కూడా దానికి తగ్గట్టే ఎక్కువగా చెప్తున్నారు తర్వాత భోజనశాలలో భోజనం చేసుకొని మేము తిరుగు ప్రయాణం అయిపోయామండి వచ్చేటప్పుడు శివాలయంకి అలాగే మీనాక్షమ్మ టెంపుల్కి వెళ్ళామండి అది కూడా చూసేయండి భోజనం అయితే చాలా బాగుందండి పప్పు రసము మజ్జిగ ఒక పికిల్ అనేది పెట్టారండి ఎంత తింటే అంత పెడతారండి ఒక తాలింపు కూడా పెట్టారు పొటాటో తాలింపు చాలా బాగుంది భోజనం అయితే ఇది శివాలయం అండి ఎంత పెద్ద గోపురం అంటే చాలా ప్లేస్లో కన్స్ట్రక్షన్ అనేది చేశారండి ఒక పిరమిడ్ షేప్లో ఉంది గోపురం అనేది అంటే అంత దగ్గరగా అంత పెద్ద గోపురం చూడడం నేనైతే ఫస్ట్ టైం అండి ఇక్కడ ఇటువార అటువారా డోర్స్ ఉన్నాయి నాకు అక్కడ వీడియో తీయడానికి భయం వేసి గబగబా తీసేసాను మొబైల్ తీసేసుకుంటారని డోర్స్ అయితే అండి ఎన్ ఒక మూడంతస్థల బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ ఉన్నాయి డోర్స్ ఇటు సైడ్ అటు సైడు ఆ డోర్స్కి కింద రాళ్ళు అనేది పెట్ట వాటిని పెరంగల్ అంటారు కదా పెరంగల్ అనేది పెట్టారండి గుండ్లు రా గుండ్లు ఉంటాయి కదా అవి పెట్టారు ఎంత పెద్ద రాజగోపురం చూడండి అంటే నాకు ఎంట్రన్స్ అదే దీని తర్వాత టెంపుల్ అనేసి అని నేను భయపడుతూ వీడియో తీసానండి కానీ టెంపుల్ వచ్చి ఇంకా లోపలికి వెళ్ళాలి ఫస్ట్ టైం కదా వెళ్ళడము ఇది టెంపుల్కి వెళ్ళే రూటు అక్కడ టెంపుల్ రాజగోపురం వచ్చి అక్కడండి ఇంత డిస్టెన్స్ ఉంది కానీ నేను గోపురం అంత పెద్దగా ఉండడం చూసి వెంటనే టెంపుల్ ఏమో అనుకొని భయపడుతూ వీడియో తీశాను మళ్ళీ వచ్చేటప్పుడు చీకటి అయిపోయిందని నేను తీయలేదండి ఇక్కడ పెయింటింగ్ చూసారా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి టెంపుల్ అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అద్భుతంగా ఉందండి ఈ గుడిలో ఒక విశిష్టత ఉంది మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మామిడి చెట్టు ఇక్కడ ఉందండి దానికి వెండి కవచం కూడా వేసి పెట్టారు లోపల ఇంకా వీడియో తీయకూడదు అనేసి నేను వీడియో తీయలేదండి తీసే ఛాన్స్ ఉంటే కంపల్సరీ తీసుంటానండి అంత అద్భుతంగా ఉంది మూడు వేల ఐదు వందల సంవత్సరాల మామిడి చెట్టు అనేది ఇంకా ఉంది అంటే ఎంత గ్రేట్ కదా అణువణువు ఒక స్తంభం స్తంభము అంత అద్భుతంగా ఉందండి ఇది పాత ధ్వజస్తంభము కొత్త ధ్వజ ధ్వజస్తంభం కూడా అక్కడ ఉంది ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారో అసలు రెండు కాళ్ళు సరిపోవండి చూడడానికి అంత అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే పంచలింగాల్లో ఒక లింగం అండి ఇక్కడ ఉన్నది చాలా అద్భుతంగా ఉంది స్వామివారు అయితే చూడ చక్కగా ఉన్నారు స్వామివారు అసలు ఆ టెంపుల్ అనేది రీసెంట్గా నిర్మిస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి చాలా బాగుంది ఇది వచ్చి మీనాక్షమ్మ టెంపుల్ అంటే చిన్న కంచి అంటారు కదా చిన్న కంచిలో వెళ్ళామండి పెద్ద కంచిలో బంగారు బల్లి అవి ఉంటాయి అక్కడికైతే వెళ్ళలేదు ఇక్కడి నుంచి అక్కడికి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి లేట్ అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది అప్పటికే ఇంకా అప్పటికి టెంపుల్స్ క్లోజ్ చేస్తారు కదా కాబట్టి చిన్న కంచిలో మీనాక్షమ్మని దర్శించుకొని ఇంకా బయలుదేరేసామండి అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారండి పెద్ద కంచిలో ఏ విధంగా ఉంటారో చిన్న కంచిలో కూడా అమ్మవారు అంత అందంగా చూడ చక్కగా ఉన్నారు మేము వెళ్ళే టైంకి క్లోజింగ్ టైం కదా అప్పుడు సామ్రాన్ని వేస్తారు అమ్మకి సామ్రాన్ని వేసి గుడి క్లోజ్ చేస్తారంట అట్మాస్ఫియర్ అంతా ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత ప్లెజెంట్గా ఉందండి నిజంగా స్వర్గంలోకి వెళ్ళొచ్చామా అన్నట్లుగా అనిపిస్తుంది చెప్తే ఇంకా ఎక్కువ చేసి చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది కానీ చాలా అద్భుతంగా ఉందండి అమ్మవారు మాత్రము చూడ్డానికి చాలా చక్కగా అన్నారు డే టైంలో కానీ వెళ్ళి నింటే చాలా బాగుందండి శివాలయానికి కానీ అమ్మవారి టెంపుల్కి కానీ వెళ్ళి నింటే చాలా బాగుండు కానీ నైట్లో వెళ్ళాం కాబట్టి కాస్త డిసప్పాయింట్ అయ్యాను కానీ దేవుళ్ళనైతే చాలా బాగా దర్శనం చేసుకున్నామండి మేము వెళ్ళేటప్పుడు తీసిన వీడియో కానీ వీడియో కా కాస్త వివరంగా చెప్పాలి కాబట్టి లాస్ట్లో యాడ్ చేశాను ఆ క్లౌడ్స్ అవంతా నేచర్ చాలా బాగుందనేసి అని ఇప్పుడు యాడ్ చేశాను ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కానీ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో బాగుందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఏ టెంపుల్కైనా డే టైంలో వెళ్తే కాస్త టెంపుల్స్ దగ్గర టైం స్పెండ్ చేయొచ్చండి లేకపోతే హడావిడిగా పరిగెత్తి రావాల్సి వస్తుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే నేను టూర్ వెళ్తాను ఇవన్నీ విజిట్ చేసుకొని వస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనకి ఏదైనా లైఫ్లో రాసి పెట్టింటేనే కదా జరుగుతుంది ఆ విధంగా అయితే జరిగింది అసలు శివాలయం చూడడం ఏంటి కంచికి వెళ్ళడం ఏంటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం ఏంటి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన సంఘటన అండి ఇది మాత్రము అనుకోకుండా వెళ్ళాము అన్నీ చూసుకున్నాము వచ్చాము చాలా హ్యాపీగా ఉంది నాకైతే నేను ఫస్ట్ టైం ఇలా టూర్స్ టూర్స్ అలా వెళ్ళడము బాగా అనిపించిందండి కాకపోతే లాంగ్ జర్నీస్ నాకు కొంచెం సెట్ కావు అదొకటే ప్రాబ్లము అదర్వైజ్ టెంపుల్స్కి వెళ్ళి రావడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి